హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య ఇవాళ మన వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకునే విధంగా తక్కువ టైంలో అయిపోయే విధంగా టమాటా కర్రీ బెండకాయ మసాలా చేసి చూపిస్తానండి ఓసారి నా స్టైల్లో టమాటా కర్రీలో పచ్చిమిర్చి వేసి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం బయట తెచ్చుకున్నట్లే ఉంటుంది దీని టేస్ట్ మాత్రం బెండకాయతో అస్సలు జిగురు లేకుండా బెండకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా ఇంకా ఈ కమ్మనైన పుల్ల పుల్లటి టమాటా కర్రీని మంచి బెండకాయ మసాలా కర్రీని చేసి చూపిస్తున్నాను కదా అది ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లుంటే యాక్టివేట్ చేసుకుని ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు అయితే తీసుకొని ఆ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక బెండకాయలో చిన్నగా ఉంటే బెండకాయ రెండు ముక్కలు లేదంటే కొంచెం పెద్దగా ఉంటే మూడు ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి బెండకాయ అసలు జిగురు లేకుండా ఉండాలి అంటే మనం బెండకాయలను కడుక్కున్న తర్వాత ఒక టవల్ పైన కానీ పేపర్ పైన కానీ కొంచెం ఆరని ఇవ్వాలండి తర్వాతనే ముక్కలుగా కట్ చేసుకోవాలి సరికదా ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం వేగనివ్వాలి బెండకాయలని ఈ విధంగా ఆయిల్లో వేయించుకున్నామనుకో చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ తినేటప్పుడు ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలండి మరీ బాగా వేయించుకోదు ఆ విధంగా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత దాంట్లోకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఆ విధంగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి విధంగా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక రెండు టమాటాలను మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలని ఆ విధంగా మిక్సీ పట్టుకున్నానండి ఆ విధంగా గ్రైండ్ చేసుకొని అదైతే వేసుకోవాలి టమాటా పేస్ట్ తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఆ విధంగా బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి నేను ఒక టూ స్పూన్స్ పెరుగుని ఆ విధంగా చిక్కగా గిలకొట్టుకోవాలండి చూసారు కదా మన ఫ్రెష్ క్రీమ్ మాదిరిగా రావాలి మన వాటర్ వాటర్గా కాకుండా పెరుగు గడ్డలాగా కాకుండా ఈ విధంగా చేసుకొని వేసేసుకొని దీన్ని బాగా కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి ఆయిల్లో ఉడికితే కొంచెం పచ్చివాసన పోతుంది కదా టమాటా కానీ పెరుగు కానీ ఫ్లేవర్ తెలియకుండా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి వేసేసుకోవాలి అవి వేసేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి ఎందుకంటే బెండకాయకి మసాలా కొంచెం పట్టే విధంగా వేసాను తర్వాత మన టమాటా ప్యూరి చేసుకొని కడుగు పెట్టుకున్న వాటరు దాని కర్రీకి సరిపడా వాటర్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడే వాటర్ అన్నీ యాడ్ చేసుకోవాలండి మీరు మీ కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా వేసుకోండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నేను జీలకర్ర పొడి వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు మీకు ఇక్కడ జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కావాలంటే ముందుగా మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఇవన్నిటిని హోల్ గరం మసాలా వేయించుకొని ఆ విధంగా మిక్సీ పట్టు అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అన్ని పొడులైతే వేసాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి చూసారు కదా బెండకాయ ఎంత సాఫ్ట్గా ఉండాలండి సూప్ కూడా దగ్గర పడింది కదా సో ఆ విధంగా దగ్గర పడిన తర్వాత దాంట్లోకి కొంచెం కసూరి మీది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సో నేనైతే యాడ్ చేశాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మూత మూతేమి పెట్టకుండా హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం మూత పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదండి నాకు కొంచెం వాటర్ ఎక్కువ ఉందని చెప్పి మూత అయితే పెట్టి ఉడికించాను చూసారు కదా టూ మినిట్స్ తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి చాలా చక్కగా ఉంటుందండి బెండకాయ మసాలా మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి చూసారు కదా మన వైట్ రైస్కి కానీ చపాతికి కానీ బిర్యానీ రైస్కి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ మసాలా అస్సలు జిగురు లేకుండా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా కుదురుతుంది సో మనం ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయలేదు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగానే ఉంటుంది మనం ఎప్పుడు మసాలాల కింద చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి కాకుండా వెజిటేబుల్స్తో కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసామనుకో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా తినొచ్చు అన్నం కూడా చాలా బాగా తినొచ్చు వెజిటేబుల్ ఎప్పుడైనా హెల్త్కి చాలా మంచిది కదా బెండకాయ కర్రీ తినము అని మారం చేసే పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి బెండకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చాలా ఈజీగా టెన్ మినిట్స్ లో అయిపోయే విధంగా టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ టమాటా కర్రీని చపాతీలో కానీ పరాటాలో కానీ రైస్ లో కానీ ఎందులోకి తిన్నా కూడా భలే ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే విధంగా టమాటా కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి చాలా తొందరగా ఉడుకుతుంది మనం హైదరాబాద్ లో టమాటాలు అసలు ఉడకవు కదా సో అది ఉడకాలంటే మనం ఎలా వండుకోవాలో కూడా చూపిస్తానండి దానికి ఒక స్టవ్ వెలిగించి గించి ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలని నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి మరీ చిన్నగా అవసరం లేదు అది ఆ విధంగా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఇక్కడ టమాటా కర్రీకి పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకే నేను కారానికి సరిపడా ఆ విధంగా పచ్చిమిర్చి వేసుకున్నాను కర్రీలోకి బాగా కారం గల పచ్చిమిర్చి వేయించుకోండి చాలా బాగుంటుంది కర్రీ కూడా నేనైతే బాగా కారం ఉన్న పచ్చిమిర్చి ఆ విధంగా ఎయిట్ నైన్ వేసాను ఆ విధంగా మధ్యలో ఒక చీల్చి కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి తోటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకి టమాటాలు అసలు ఉడకవు కదా ఇక్కడ ఇంత ఉడికినా కూడా కొంచెం పీస్ లాగా అలాగే ఉండిపోతుంది కదా సో దానికోసం టమాటాలని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే కట్ చేసి మనం కర్రీ చేసామనుకో అసలు మెత్తగా ఉడకదండి అలాగే టమాటా ఉండిపోతుంది చూసారు కదా ఆ విధంగా టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ ఫస్ట్ కుక్ చేసుకోండి తర్వాత దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలకు సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు అక్కడ పోపులో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మీరు కనుక అక్కడ యాడ్ చేసుకోలేదనుకో మీకు కారం ఇష్టం ఉందనుకో ఈ విధంగా ఇక్కడ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఈ మూత పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కంతా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఆ విధంగా ఆయిల్ అంతా పైకి తేలాలండి అప్పుడే కర్రీ కరెక్ట్గా ఉడికినట్టు మనకి మామూలుగా హై ఫ్లేమ్లో కానీ పెట్టామంటే తొందరగా టమాటా ఉడికినట్టుగా ఉంటుంది కానీ లోపల టమాటా మాత్రం ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మన కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మీకు వాటర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ముద్ద కూరలాగైనా తినేసేయచ్చు సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మన కర్రీకి సరిపడా ఉప్పును వేసుకోవాలి మనం అక్కడ టమాటాలు ఉడకడానికి కొంచెం ఉప్పు వేసాం కదా అది చూసుకొని ఇక్కడ మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడే వేసేసుకోవాలి మన కర్రీకి సరిపడినంత తర్వాత టమాటా కర్రీలో కొత్తిమీర చాలా ఉంటే బాగుంటుంది దీని టేస్ట్ సో నేను అందుకే రెండు కట్టలు కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే కొంచెమైనా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాలి దీన్ని కొంచెం నీళ్ళని ఎగిరిపోయే వరకు ఉడికించాలి చూసారు కదా ఆ విధంగా ఉడకాలి టమాటా కర్రీ మనకు టమాటా చాలా మెత్తగా అయిపోయింది చూసారు కదా సూప్ మాత్రం అంత చిక్కగా వస్తుంది టమాటా బాగా ఉడికితే మాత్రమే వస్తుంది అలా చూసారు కదా చాలా చాలా చిక్కగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను దీంట్లో టమాటాలో నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం సో అన్ని చాలా వేసాను కొత్తిమీర చూసారు కదా ఆ విధంగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ కావాలంటే ఈ కర్రీలోకి ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్స్ నాకు నచ్చవు సో నేనైతే వేయలేదు చూసారు కదా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని వేడి వేడిగా చపాతీలో కానీ రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే చపాతీలోకి ట్రై చేశాను రైస్ లోకి చేశాను చపాతీకి అయితే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు చాలా బాగుంది కర్రీస్ ఏమి వండాలన్న ఓపిక లేనప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా పుల్లగా టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదేంటి టమాటా కర్రీ మాకు చేసుకోవడానికి రాదా అని అనుకోవచ్చు మీరు కాకపోతే నేను చెప్పిన విధంగా ఒకసారి కారానికి బదులు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అందులో మసాలాలు కూడా ఏమి యాడ్ చేసుకోకండి సో ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది టమాటా కర్రీ మాత్రం ఇక్కడ ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి టమాటాలు ఎప్పుడు ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే కట్ చేసి అస్సలు కర్రీ చేయకూడదు ఆ విధంగా చేస్తే మాత్రం కర్రీ మాత్రం ఉడకదు ఈ విధంగా సూప్ చిక్కగా రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోండి అంతే అండి టైం లేనప్పుడు క్విక్గా సింపుల్గా చేసుకునే విధంగా టమాటా కర్రీ చూపించాను కదా టైం లేనప్పుడు కర్రీలని ఈ విధంగా ప్లాన్ చేసుకోండి తక్కువ టైంలో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా క్విక్గా చేసుకోవడం చూపించాను కదా ఈ రెండు కర్రీస్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కదరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్